హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి డబుల్ మార్క్ టెస్ట్ అండి. ఈ డబుల్ మార్క్ టెస్ట్ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీని వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఉంటాయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రిన్స్ దేవన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి డబుల్ మార్క్ టెస్ట్ అండి. ఈ టెస్ట్ ఎందుకు చేస్తారు, ఎవరికి చేస్తారు, దీని వాల్యూస్ ఎలా ఉంటాయి, దీనివల్ల ఉపయోగం ఏంటి అనే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసుకుందాం. ఈ టెస్ట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ లేడీస్కి మాత్రమే చేసే బ్లడ్ టెస్ట్ అండి. ఈ డబుల్ మార్క్ టెస్ట్ వల్ల పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన లోపాలు, ముఖ్యంగా డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్ టెస్ట్ చేయడం కోసం చేస్తారు. అంటే రిలేటివ్స్ని మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇట్లా జన్యుపరమైన లోపాలు ఉన్న పిల్లలు పుడుతుంటు కదండి, దానికోసమని ఈ టెస్ట్ చేసుకుంటే ముందే ఆ లోపాలను గుర్తించి మెడిసిన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ డబుల్ మార్క్ టెస్ట్ని ఎప్పుడు చేస్తారంటే 8 to 14 weeks ప్రెగ్నెన్సీలో చేస్తారు. ఈ టెస్ట్ అనేది 35 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి చేస్తారు. వాళ్ళకి డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్ ఉన్న బేబీస్ పుట్టే అవకాశం ఉంటుంది, సో వాళ్ళకి చేస్తారు. కానీ ప్రజెంట్ ప్రెగ్నెన్సీ లేడీస్ అందరికీ ఈ టెస్ట్ చేసుకోమని చెప్తున్నారు. ఈ డబుల్ మార్క్ టెస్ట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ టెస్ట్ ఒకవేళ పాజిటివ్ వస్తే కనుక ముందుగానే దాని లోపాలను కనుక్కొని దానికి తగిన మెడిసిన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ టెస్ట్ వచ్చేసి బ్లడ్ టెస్ట్ ప్లస్ అల్ట్రాసౌండ్ చేస్తారండి. ఈ బ్లడ్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ వాల్యూస్ని కంపేర్ చేసి మనకి రిజల్ట్ అనేది ఇస్తారు. ఈ బ్లడ్ టెస్ట్ HCG ప్లాస్మా ప్రోటీన్ ఏ వాల్యూస్ని చెక్ చేస్తారు. ఇందులో HCG వాల్యూస్ నార్మల్ వాల్యూ కన్నా ఎక్కువగా ఉన్నా, ప్లాస్మా ప్రోటీన్ ఏ వాల్యూస్ నార్మల్ వాల్యూ కన్నా తక్కువగా ఉన్నా జన్యుపరమైన లోపాలు పుట్టబోయే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే ఇదే కాకుండా ఈ రెండింటి వాల్యూస్ని ప్లస్ మదర్ యొక్క ఏజ్ని కూడా కంపేర్ చేసి మనకి రిజల్ట్ అనేది ఇస్తారు. దీని రిజల్ట్ అనేది ఇలా స్క్రీన్ పాజిటివ్ కానీ స్క్రీన్ నెగిటివ్ కానీ ఇస్తారండి. స్క్రీన్ పాజిటివ్ అని వస్తే పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన లోపాలు వస్తాయి అని అర్థం. దీని వాల్యూ వచ్చేసి రేషియోలో 1:10 to 1:250 వాల్యూస్ని హై రిస్క్ వాల్యూస్ అండి. దీన్ని స్క్రీన్ పాజిటివ్ అని పరిగణిస్తారు. అదే స్క్రీన్ నెగిటివ్ వచ్చినట్లయితే పుట్టబోయే పిల్లలకు ఎటువంటి లోపాలు ఉండే అవకాశం లేదు అని అర్థం అండి. దీని యొక్క రేషియో వచ్చేసి 1:1000 లో రిస్క్ అండి, నెగిటివ్ అని చెప్పేసి వస్తుంది. సో స్క్రీన్ నెగిటివ్ అని వస్తే పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన లోపాలు అనేవి ఏవి ఉండవని అర్థం అండి. ఈ టెస్ట్ అనేది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 1000 to 2500 లోపల ఉంటుంది. అంటే మీరు ఉండే ప్లేస్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. సో చూసారు కదండి డబుల్ మార్క్ టెస్ట్ ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.